అన్యాయమని బొందా ఈ బొప్పాస్ కెమికల్ తినో నీ కడుపు పోద్ది నేను తిన్ను పోనీ జ్యూస్ చేయిస్తాను తాగుతావా నేను తిన్నో తాగను నీ పడే సంతోషం నువ్వు కడుపుతో ఉంటే తెలిసేది నాకంత ఉపలాటమేం లేదు మాట్లాడకుండా ఈ మొక్కలు తినో అబ్బబ్బా ఏమిటండి కేకలు ఏమైంది అచ్చిబాబుని ఎల్లడపడమ్మా ఎల్లడపడా అయితే సెప్టెంబర్ లో కూడా పరీక్షలు తప్పాడు అన్నమాట వాసని అమ్మ కడుపు మాడ ఎల్లడపడం అంటే మార్చి సెప్టెంబర్ కాదే పరుది పరుది ఇవిడు కూడా నెలదప్పారేమోనండి శరణమై నాకు ఎప్పుడు ఆపరేషన్ అయిపోతున్నా ఆవిడ కావలేదు కదా నీ సంగతి ఇప్పుడు కాదులే రావే రా మళ్ళీ నాకు నాకు అర్థమైంది పిల్లడి చింతకి అబ్బా జిల్ల జిగిరి ఈ కాయ ఎంత బాగుందో బాబు మేమే అన్నది నిజమేనా నీకు జిల్ల జిగిరి అంటగా పెళ్ళై పదేళ్ళైనా నా కడుపున కాయ లేదు ఫ్రూటు లేదు అవును బాబు ఇంతకీ ఈ పని చేసింది ఎవరు నేను వెళ్తావా మా ఆయన్ని పంపుతా వేసిన ప్రశ్నలు చాలు అమ్మల్ని అక్కలు తిట్టక ముందే ఫోన్ ఎక్కడి నుంచి పని లేకపోతే సరే బాబాయ్ పాలల్లో కుంకుమ పువ్వు కలిపివు పండింటి బిడ్డ పుడతాడు నువ్వు గోల్డ్ స్పాట్ లో గన్నేరు పప్పు వేసి తాగమ్మా దరిద్రం వదిలిపోతావు అవును రే ఈ కాసేపట్లోనే ఈ నిజం బయటికి వెళ్ళిందిరా నిజం నిప్పు లాంటిది పొగ పక్కింటికి వెళ్ళింది ఆర్పడానికి వచ్చారు అంటే ఆ పక్కింటికి పొగుతుంది నువ్వేనమాట పని లేకపోతే సరే ఆ ఫేస్ చూడు కడుపు సరే కడుపు చూపిపోతుంటే నువ్వు పక్కింటికి పొగలుతు ra